with evidence, with photo, play చేసి చూపిస్తా. అసలు లీజ్ ఉందా వాళ్ళకి? చాలా ఉన్నాయండి సబ్జెక్టు, చాలా ఉన్నాయి. మీకు అప్పుడు వారానికి కొట్టి వారానికి కొట్టిస్తా, అన్నీ అయిపోతాయట. అందరికి హైకోర్టు ఇచ్చింది, ఎవరిచ్చింది? వాళ్ళ నష్టం మీరు భరించాలా, వాళ్ళ నష్టం మీరు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినాం, కోర్టులో కూడా 9,00,000 కట్టి చలానా కట్టి వీళ్ళందరి మీద కోసేసిన అందరికి నోటీసులు పోయినాయి. లేదని చెప్పను, అందరిది కలిసి మా డిటిసి రిప్లై ఇస్తాడు. పెట్ట ఫ్యాబ్రికేట్ అంటే ఆడే వచ్చింది, పోతావు పోతావు. ఏమనుకుంటాను, అసలు 23,000 బండ్లు మొత్తం ఇండియాలో యూరో 4 నుంచి యూరో 6 మామూలుగా ప్రతిసారి 4 ఏళ్ళు సుప్రీంకోర్టు స్టే ఇస్తా వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ లాస్ట్లో వస్తుంది స్టే, సుప్రీంకోర్టు స్టే వస్తుంది, సుప్రీంకోర్టు స్టే వస్తుంది అని చెప్పి మ్యానుఫ్యాక్చర్ చేశారు. మొత్తం 68,000 బండ్లు, ఆల్ కైండ్స్ ఆఫ్ కార్స్, పెద్దవి చిన్నవి బస్సులు గీసులు అన్నీ వచ్చినాయి. ఏం చేయాలో తెలియక బయటకు అమ్మినారు. స్క్రాప్ అంటేమి, పార్ట్ 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 మాతో జిఎస్టీ కలెక్ట్ చేసినారు ఫుల్ బండికి. గ్లాస్కు ఇది ఉందే, దానికి జిఎస్టీ వేరే. ఈ ఫైబర్ ఉందే ఇలా, దానికి జిఎస్టీ వేరే. ఈ టైర్ ఉన్నాయా, దీనికి జిఎస్టీ వేరే. జిఎస్టీ 1% జిఎస్టీ తీసుకున్నా. స్క్రాప్ అన్నప్పుడు టైర్ జిఎస్టీ వేరే, వైర్ జిఎస్టీ వేరే, గ్లాస్ జిఎస్టీ వేరే. ఈ జిఎస్టీ ఫైబర్ ఇది వేరే, కాపర్ వేరే, ఐరన్ వేరే, ఏమే అల్యూమినియం వేరే. వెన్ ఇట్ కమ్ అండర్ స్క్రాప్ దిస్ మెటీరియల్, వెన్ ఇట్ కమ్ అండర్ స్క్రాప్ జిఎస్టీ ఇస్ డిఫరెంట్ విత్ ద డిస్మాండిల్ ఫామ్. ఈస్ ఇన్ ద డిస్మాండిల్ ఫామ్, బట్ ఈ ఒరిజినల్ ఆ బండ్లే. దిస్ ఇస్ ద చాసీ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ఇది లారీ. ఇంకా బాడీ కట్ట మీరు కూడా దావల్లో చూసినప్పుడు ఈ బండ్లు పోయేది, ఈ గ్లాస్ జిఎస్టీ లేదు, ఇది అల్యూమినియం, ఇది ప్లాస్టిక్, ఇది అశోక్ లీలాంటి, ఆ జిఎస్టీ లేదు. ఇది పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లోనే రిజిస్టర్ అయినాయి అయినాయి పట్టుకున్నారు మొన్న, ఏం పీకింది ఏం లేదు. నార్థన్ ఈస్టర్న్ స్టేట్లో నాగాల్యాండ్, ఏఆర్ ఇవన్నీ ఉన్నాయే, బండ్లాడికి పోయినా పోలే, మళ్ళీ పోలే, పేమెంట్ కాలే, ఏమీ కాలే, పేపర్ తీసుకొని చేస్తారు. ఇది డిస్మాండిల్లో ఉన్నాయి నాన్న, స్క్రాప్ పొజిషన్లో ఉన్నాయి నాయన. కొత్త టైర్లు, రేడియో టైర్లు వేసినారు దీనికి, ఎన్ని ఉన్నాయి బండ్లు. ఇదే దాసియా వెళ్ళిన ప్రైవేట్ లిమిటెడ్ ఇవే బండ్లే మాకు. ఏ ఆఫీసర్ సరే అంటే ఏరు చేయరు చదువుకున్నారు చేయరు. దమ్ము ఉండేవాడు, దమ్ము ఉండేవాడు రైట్ కేసు, ఐఎమ్ రెడీ. కానీ ఎవరు చేయట్లేదు, ఎందుకంటే చదువుకున్నారు. మీరేం చదువులేని వాళ్ళు కాదు, కొన్ని ఉంటాయి ప్రెజర్లో, ప్రెజర్ ఉండి పెట్టా సరే ఊరికి కాదు, నాతో పాటు నేనే లోపలికి పోను. దమ్ము లేదు,
నేను ఈడీకి పోయినా ఈడీ ఏమన్నాడు, వై అశోక్ లేలాండ్ ఈస్ నాట్ బీ ఫ్రేమ్ ఇన్ దిస్ అని రాసి మీకు చూపించిన, లాస్ట్ మీకు చూపించిన అశోక్ లేలాండ్ ఏది వాళ్ళు కాదు, ఆర్టీఓలు ఏమీ చేయలేదు నేను చెప్పను. ఇది కనుక మేజిస్ట్రేట్లు చదివితే వాళ్ళు ఇక్కడే దీన్ని ఆఫ్ చేస్తారా? దేర్ ఆల్ లండెడ్ పీపుల్. మేజిస్ట్రేట్ ఊరు కూర్చోలేడా, ఎంతో నాలెడ్జ్ ఉండి ఎన్నో బుక్కులు చదివి ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని చూసే సంతకం పెడతారు, చదువుతారు. వాళ్ళకి చాలా మంది ఉంటారు కింద లండెడ్ పీపుల్, పీపీలు ఉంటారు. ఒకవేళ రికమెండ్ చేసి పంపిస్తే ఏం కాదు, డిశ్చార్జ్ అంటామంట ఏమంటా ఉంటాయి. చాలా లుసుగులు ఉన్నాయి నాకు తెలుసుకుంటే, చెప్పదలుచుకోలేదు ఒక్కడేదో చెప్తానా, ఏ ఆఫీసరు ఇన్సూరెన్స్ మీద కేసు పెడతాడో వాడు పోగొడు, వాడు పోగొడు పెట్టు పెట్టు. చుక్కలు చూస్తారు, చుక్కలు చూపిస్తా. ఐ డోంట్ స్పీక్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఫర్ ఎవ్రీథింగ్ హ్యావ్ ఎవిడెన్స్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.